మద్యం సరఫరా చేస్తున్న డిస్టిలరీస్ యజమానుల వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో 100 కంపెనీలు నమోదైనా 74% మద్యం సరఫరాను 16 కంపెనీలే చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు. దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కేంద్రాన్ని కోరామని పురందేశ్వరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఈ కార్పొరేషన్ లో 100కు పైగా కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. 16 కంపెనీల దగ్గర నుండే అత్యధికంగా 74% మద్యం సేకరణ ఇవాళ జరుగుతుంది. ఈ అదాన్ కంపెనీకి సొంత డిస్టిలరీస్ అనేవి లేవు. వీళ్ళు కూడా సబ్లీజ్ చింతకాయల రాజేష్, విశాఖ డిస్టిలరీస్, పుట్టా మహేష్, పిఎంకే డిస్టిలరీస్, బై ఫోర్స్ వీరిని అదిరించి బెదిరించి సబ్లీజ్ కి వీరందరూ కూడా తీసుకోవడం జరిగింది. వారి బ్రాండ్లని అక్కడ వారు తయారు చేయడం జరుగుతుంది. ఈ అదాన్ డిస్టిలరీస్ వెనకాల విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అన్నది మాకున్నటువంటి సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మద్యం తయారు చేసిన, మద్యం విక్రయించిన కఠినంగా శిక్షిస్తాం, 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి చూపించడం మీకు వినిపించడం జరిగింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మేము మీ ముందు పెట్టినటువంటి ఈ కంపెనీల పేర్లున్నాయి, యజమానుల పేర్లున్నాయి, మరి మీరు వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని కలిసాం మొన్న. వారి ఇక్కడికి ఒక కార్యక్రమం పార్టిసిపేషన్ కోసం వచ్చినటువంటి సందర్భంలో వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చారో అప్పులు, అదేవిధంగా రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని బహిర్గతం చేయాలి అనేటువంటి ఆలోచనతో వారిని ఒక ఫొరెన్సిక్ ఆడిటింగ్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మద్యం ద్వారా జరుగుతున్నటువంటి అవకతవకలు, నేను ఇందాక చెప్పాను చూడండి, ఈ ఫోర్స్ఫుల్గా తీసుకోవటం, డిస్టిలరీజు నాణ్యత లేనటువంటి మద్యం, అదేవిధంగా డిజిటల్ పేమెంట్ లేకుండా మద్యం యొక్క విక్రయం, వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తూ మరి దీనికి సంబంధించి ఎస్ఐఎఫ్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా, అదేవిధంగా ఐటీఈడి ద్వారా కూడా ఏమన్నా వారు చర్య తీసుకోగలరేమో ఒకసారి పరిశీలించమని చెప్పి అభ్యర్థిస్తూ వారికి ఈ 2 వినతి పత్రాలు కూడా మేము ఇవ్వటం జరిగింది.